బక్చి న్యూస్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిపై ఆ పార్టీ నేత చిరంజీవి స్పందించారు ఓటమికి ప్రత్యేకంగా ఒక కారణాన్ని చెప్పలేమని ఎన్నో కారణాలు ఉన్నాయని స్పష్టం చేశారు కాంగ్రెస్ ఓటమిపై తన సోదరుడు పవన్ కళ్యాణ్ ప్రభావం లేదని అనుకుంటున్నానని తెలిపారు భవిష్యత్తులో పార్టీ పునర్వైభవాన్ని పొందేందుకు కృషి చేస్తామని చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఈ రకమైన ఫలితాలను చవి చూసిందంటే దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి అండ్ ఇది ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క ఫలితాలు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి ఆ కారణాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తమ్ముడు పవన్ ప్రభావం ఉందని ఉన్నది పెద్దగా ఉండేదని నేను అంటం లేదు లేదని కూడా నేను భావిస్తున్నాను దాని మీద వాళ్ళు సమీక్షించుకుంటూ ఉంటారు వాళ్ళు చర్చించుకుంటూ ఉంటారు వాళ్ళు సమాధానం చెప్పడం కరెక్ట్ నాకంటే కూడా 44 లోక్సభ స్థానాలతో కాంగ్రెస్ పార్టీ లోక్సభలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించినందున ప్రతిపక్ష నేతగా కమల్నాథ్ ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది నిజానికి పార్లమెంట్లోని మొత్తం సీట్లలో కనీసం 10% సీట్లు సాధించుకున్న పార్టీకే ప్రతిపక్షంగా గుర్తింపునకు అర్హత ఉంటుంది వారం చివరిలో జరిగే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా గాంధీ కమల్నాథ్ పేరును ప్రతిపాదించనున్నారంటూ సమాచారం వినిపిస్తోంది అదే సమయంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ గా మరోసారి సోనియానే సభ్యులు ఎన్నుకొన్నారు వ్యాప్తంగా కురిసిన వర్షాలు పిడుగుపాటు వల్ల 10 మంది చనిపోయారు మహబూబ్ నగర్ జిల్లాలో 5 చనిపోగా వరంగల్ జిల్లాలో 4 చనిపోయారు అనంతపురం జిల్లాలో 1 పిడుగుపాటుకు బలయ్యారు అంతేకాకుండా పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు భీభత్సం సృష్టించాయి అనంతపురం జిల్లాలో అకాల వర్షాలు కొంపముంచాయి పిడుగుపాటుకు ఓ రైతు చనిపోయాడు మడకసిర మండలంలోని గౌందాపురం గ్రామానికి చెందిన రైతు మాలింగప్ప తన రెండు మేకలను మేత కోసం పొలంలోకి తీసుకువెళ్ళాడు సోమవారం మధ్యాహ్నం ఒక్కసారి కురిసిన భారీ వర్షంతో దగ్గరే ఉన్న చెట్టు కిందకు వెళ్ళారు కొద్దిసేపటికే పిడుగుపడి మాలింగప్పతో పాటు రెండు మేకలు చనిపోయాయి దీంతో కుటుంబ యాజమాని మృతి చెందడంతో ఆ ఇంటిలో విషాద ఛాయలు అలుముకున్నాయి వరంగల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలు ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి పిడుగులు వర్షాలతో జిల్లా అతలాకుతలమైంది పిడుగుపాటుకు 4 చనిపోయారు ఇందులో మరో 3 రోజుల్లో వివాహం కావాల్సిన వధువు కూడా ఉంది మద్దూరు మండలం షాలకపూర్కు చెందిన కూన ఉదయం ఎప్పటి మాదిరిగానే వ్యవసాయ పనులకు పొలానికి వెళ్లాడు సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రావడంతో తడవకుండా ఉండేందుకు ఓ చెట్టు కింద నిలబడ్డాడు అక్కడే పిడుగు పడడంతో చనిపోయాడు అనంతపురం జిల్లాలో మహబూబ్ నగర్ లో కురిసిన అకాల వర్షాలకు పిడుగుపాటుకు 5 చనిపోయారు మృతుల్లో 4 రైతులు ఒక ఐటీఐ విద్యార్థి ఉన్నాడు పశువుల మేత కోసం పొలానికి వెళ్లిన వేమారెడ్డి ఎండబట్ల రాములు ఆకస్మిక వర్షానికి తలదాచుకోవడానికి చెట్టు కిందకు వెళ్లారు ఉరుములతో పిడుగులతో కూడిన పిడుగు వారిపై పడడంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు కేసంపేట మండలంలోని నిర్ధవెల్లి గ్రామంలో శ్యామరావు తండాకు చెందిన దేశ్య సొంత పొలంలో భార్య కొడుకు కోడలతో కలిసి పనిచేస్తూ ఉండగా పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే చనిపోయారు
భవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. అనుకున్న సమయానికంటే ముందుగానే అవి భారత ఉపఖండంలోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే అండమాన్ ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రవేశించిన ఋతుపవనాలు జూన్ మొదటి వారం కల్లా కేరళ తీరాన్ని తాకనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఎండలతో ఉక్కపోతలతో అల్లాడిపోతున్న రాష్ట్ర ప్రజలకు అల్పపీడనం ఉపశమనం కలిగిస్తుంది. అండమాన్లో ప్రవేశించిన నైరుతి ఋతుపవనాలు దేశంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఋతుపవనాలు జూన్ రెండో వారంలోకి రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ కేంద్రం చెబుతుంది. ప్రస్తుతం విదర్భ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతుంది. తెలంగాణ మీదుగా కేరళ వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఈ ద్రోణి ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే దేశంలోకి ప్రవేశించిన ఋతుపవనాలు రాష్ట్రంలోకి మాత్రం కొంత ఆలస్యంగా ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షపాతం తగ్గే సూచనలు ఉండటంతో వ్యవసాయదారుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఎట్టకేలకు జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న రబసార్ రిలీజ్ డేట్ వెలువడింది. ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాత బెల్లంకొండ సురేష్. ఈ సినిమా గురించి అనేక రకాలుగా వార్తలు వెలువడ్డాయి. చివరకు స్క్రిప్ట్ మార్చి రెడీ చేసినట్లు ఫిలిం నగర్లో టాక్. మరి ఈ సినిమాతోనైనా జూనియర్ విజయాల బాట పడతాడేమో చూడాలి. ఇదిలా ఉండగా ఈ నెల 20న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే జూలై 3వ వారంలో ఆడియో రిలీజ్ చేయాలని నిర్మాత ప్లాన్ చేస్తున్నాడు. ఇదే బ్యానర్లో ఆది చేసిన జూనియర్ రభసతో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోబోతున్నాడు. ఎన్టీఆర్ ఒకవైపు పక్కా మాస్ లుక్, మరోవైపు యూత్ స్టైల్, ఇంకోవైపు ఫ్యామిలీ రోల్, ఇలా 3 రోల్స్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకోబోతున్నట్లు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ చెబుతున్నాడు. ఈ చిత్రం జూనియర్ కెరీర్లో మరో మలుపు అవుతుందని జూనియర్ అభిమానులు అంచనాలు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, జగన్ జైలుకెళ్లడం ఖాయం, వైకాపా అధినేతపై టీడీపీ నేత సెటార్. కాంగ్రెస్ ఓటమిపై నోరు విప్పిన చిరంజీవి, పవన్ కారణం కాదంటూ స్పష్టం. రాష్ట్రంలో భారీ వర్షాలు, మృతి చెందిన రైతులు, ఐటీఐ విద్యార్థి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, రభస రిలీజ్ డేట్ ఖరారు.